APL ఎన్నికల రాజకీయం రసవత్రంగా మారుతోంది. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలనే పట్టుదలతో విపక్ష టీడీపీ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో కొడాలి నాని వల్లభనేని వంశీని టార్గెట్ చేసింది. ఇప్పుడు అదే జిల్లాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర కొనసాగుతుండటంతో ఇది హాట్ టాపిక్ గా మారింది. యువగడం పేరిట పాదయాత్ర చేస్తున్న లోకేష్ ఇవాళ గన్నవరంలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఇందుకోసం ఆ పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశాయి. మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరంలో భారీ బహిరంగ సభ జరగనుంది. కృష్ణా జిల్లాలోని టీడీపీ క్యాడర్ యువగలం పాదయాత్రను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇవాల్టి బహిరంగ సభకు లక్షల మందిని తరలించాలని, దీని ద్వారా గన్నవరం నియోజకవర్గంలో తమ బలం చాటాలని ప్రయత్నిస్తోంది టీడీపీ. ఇప్పటికే గన్నవరంలో వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు టీడీపీలో చేరడంతో వైసీపీ అభ్యర్థిగా వంశీ బరిలో నిలవడం ఖాయమైంది. అయితే ఇవాల్టి సభలో వంశీ లక్ష్యంగా లోకేష్ ఏం మాట్లాడతారు, వంశీ మద్దతుదారుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది ఉత్కంఠ రేపుతోంది. రైట్, మొత్తంగా గన్నవరంలో నారా లోకేష్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ ఏర్పాట్లకు సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రవిచంద్, బలరాం, ఏదైతే నారా లోకేష్ బల ప్రదర్శన చేయబోతున్నారు గన్నవరంలో, ఏదైతే వల్లభనేని వంశీ టీడీపీకి అనేక ఇబ్బందులు సృష్టించారు, టీడీపీలో గెలిచి వైసీపీలో చేరారు, అందుకని ఏదైతే వల్లభనేని వంశీ టార్గెట్గా నారా లోకేష్ అయితే ఇక్కడ బల ప్రదర్శన చేయబోతున్నారు. లక్షలాది మంది ప్రజానీకంతో భారీ బహిరంగ సభకి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలంతా కూడా తమ ప్రెస్టేజ్గా తీసుకున్నారు ఇష్యూని. ఏదైనా ఈ భారీ బహిరంగ సభ, ఎందుకంటే కృష్ణా జిల్లా మొత్తం లోకేష్ పాదయాత్రలో ఒక్క సభ మాత్రమే నిర్వహించబోతున్నారు, దాంట్లోనే లక్షలాది మంది ప్రజానీకాన్ని తరలిస్తున్నారు. టీడీపీ నాయకులంతా కూడా ఎవరికి వారు ప్రతి నియోజకవర్గం నుంచి భారీ జన సమీకరణ చేస్తున్నారు, కృష్ణా జిల్లా వ్యాప్తంగా జన సమీకరణ చేస్తున్నారు. ముఖ్యంగా గుడివాడ, ఏదే విధంగా గన్నవరం, ఈ రెండు నియోజకవర్గాల్ని టీడీపీ హైకమాండ్ ప్రత్యేక దృష్టి పెట్టింది. గుడివాడలో కొడాలి నాని, అదేవిధంగా గన్నవరంలో వల్లభనేని వంశీ, వీరిద్దరిని ఎట్టి పరిస్థితులు కూడా ఓడించి తీరాలని టీడీపీ భావిస్తుంది. దీనిలో భాగంగానే అనేక రాజకీయ వ్యూహాలకి పదును పెట్టిందని చెప్పుకోవచ్చు. గన్నవరంలో పార్టీ నాయకత్వ లోపం ఉన్న నేపథ్యంలో యార్లగడ్డ వెంకట్రావుని పార్టీలో చేర్చుకున్నారు. నిన్న మొన్న చంద్రబాబును కలిశారు హైదరాబాద్లో. నిన్న లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు యార్లగడ్డ వెంకట్రావు. నిన్న 2 రోజుల నుంచి కూడా నారా లోకేష్ పాదయాత్ర గన్నవరం నియోజకవర్గంలో నిర్వహిస్తున్నారు. ఏదైనా ఈ బల ప్రదర్శన ద్వారా వల్లభనేని వంశీకి టార్గెట్ చేయాలని టీడీపీ భావిస్తుంది. అయితే వంశీ టార్గెట్గా కొన్ని కీలక, ఏదైతే కీలక ఆరోపణలు కూడా చేసే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. యార్లగడ్డ వెంకట్రావు కూడా వైసీపీలో 4.5 సంవత్సరాల నుంచి తనకు ఎదురైన అవమానాల గురించి కూడా చాలా స్పష్టంగా కొన్ని ప్రకటనలు చేయబోతున్నారు. వైసీపీ టార్గెట్గా కొన్ని ఆరోపణలు కూడా చేయబోతున్నారు. వంశీ నెట్టి పరిస్థితులు కూడా ఈసారి అసెంబ్లీకి రానివ్వని టీడీపీ ప్రతిన పూనుతుంది. ఎందుకంటే నారా లోకేష్ కూడా పలు సందర్భాల్లో చెప్తున్నారు, తన తల్లిని అవమానించారు, తన తల్లిని అవమానించిన ఎవరిని కూడా వదిలే ప్రసక్తి లేదని లోకేష్ కూడా పలు సందర్భాల్లో ఛాలెంజ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత 3 రోజుల నుంచి కూడా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు లోకేష్ పాదయాత్రకి. మొన్నైతే తెల్లవారుజామున, నిన్న తెల్లవారుజామున 4 గంటల వరకు కూడా ఆయన విజయవాడ నుంచి 16 కిలోమీటర్ల మేర దాదాపు 14 గంటలు ఆయన పాదయాత్ర నిర్వహించారు. అశేష జన ప్రవాహం మధ్య ఆయన పాదయాత్ర కొనసాగిస్తుంది. అదే ఊపులో ఈ భారీ బహిరంగ సభను కూడా సక్సెస్ చేసేందుకు టీడీపీ శ్రేణులన్నీ కూడా సిద్ధమవుతున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలంతా కూడా తమ మధ్య విభేదాలను పక్కన పెట్టి ఈ మీటింగ్ని సక్సెస్ చేసేందుకు అన్ని వ్యూహాలు పన్నుతూ ఉన్నారు. ముఖ్యంగా గుంటూరు జిల్లాకు చెందిన ఎర్రపతినే శ్రీనివాసరావుని గన్నవరం బహిరంగ సభ సక్సెస్ చేసే బాధ్యతను ఆయనకు అప్పజించి లోకేష్ ప్రత్యేకంగా మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. అందరూ కూడా 50-60 వేల మందికి కుర్చీలు అరేంజ్ చేశారు. మొత్తం 100,000 మంది పైన అక్కడ పడతారంటారు. 25 ఎకరాల్లో సమావేశ ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. గన్నవరంలో టీడీపీ భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తోంది. స్థానికంగా ఎటువంటి ఉత్కంఠ వాతావరణం కనిపిస్తోంది? మరోవైపు ఈ సభకు కొంత ఆటంకాలు కూడా క్రియేట్ చేసే సందర్భాలు ఏమైనా ఎదురవుతున్నాయా? అంటే బలరాం, ఏదైతే రాత్రి కూడా గన్నవరంలో ఒక ఉద్రిక్త పరిస్థితి కనిపించింది. ఏదైతే వల్లభనేని వంశీ ఆ కార్యాలయం ఎదురుగా నుంచి కూడా వెళ్లాల్సి ఉన్నప్పటికీ కూడా రూట్ డైవర్ట్ చేశారని చెప్పి టీడీపీ నేతలు కొంత వాగ్వాదం అయితే చేయడం జరిగింది. పోలీసులు మాత్రం అటు నుంచి వెళ్తే గొడవలు జరుగుతాయి, ఎమ్మెల్యే కార్యాలయం నుంచి చెప్పి డైవర్ట్ చేశారు. టీడీపీ వారు కొంత మొదట్లో వ్యతిరేకించినప్పటికీ తర్వాత పోలీసులు చెప్పిన దారిలో నుంచే డైవర్ట్, ఎమ్మెల్యే ఆఫీస్ ముందు నుంచి వెళ్లకుండా వేరే రూట్లో నుంచి వెళ్లడం జరిగింది. అయితే వల్లభనేని వంశీని కనుక విమర్శిస్తే
అయితే ఆయన ఏదో విధంగా టార్గెట్ చేస్తారు, వారు కూడా ఊరుకో అని చెప్పి ఇప్పటికే ఒక ప్రకటన చేశారని చెప్పి లోకల్లో అయితే ఒక ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఏదైతే గన్నవరంలో సమావేశం పెట్టి వంశీని విమర్శించకుండా ఉండలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి వంశీని విమర్శిస్తే వైసీపీ నుంచి ఎటువంటి ప్రతిస్పందన ఎదురవుతుంది అనే టెన్షన్ ఉత్కంఠ అయితే గన్నవరంలో కొనసాగుతుంది. ఏదైనా వంశీకి సంబంధించి గత తెలుగుదేశం హయాంలో కావచ్చు, ఇప్పుడు ఈ 4 ఏళ్ల హయాంలో కావచ్చు అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయని చెప్తుంది. అయితే తెలుగుదేశంలో ఉన్న అప్పుడు చేసిన ఆరోపణలు ఇప్పుడు ప్రస్తావించే అవకాశం అయితే మనకి కనిపించట్లేదు. ఈ 4.5 సంవత్సరాల నుంచి ఎర్లగడ్డ వెంకటరావు కూడా పార్టీలోకి వచ్చారు కాబట్టి ఆయన కూడా బహిరంగ సభలో మాట్లాడబోతున్నారు. ఏదైతే ఇళ్ల పట్టాల గురించి ప్రధానంగా సాయంత్రం ప్రస్తావించే అవకాశం ఉంది. ఏదైతే ఇళ్ల పట్టాలకు సంబంధించి భూములు సేకరణలో కొంత అవకతవకలు జరిగినాయి, ఇళ్ల పట్టాలలో కూడా కొంత అవకతవకలు జరిగినాయి, అదేవిధంగా మైనింగ్ లోకల్లో కొంత మైనింగ్ వ్యవహారాలు జరుగుతున్నాయి, వాటిపై కూడా ప్రత్యేకంగా వంశీ టార్గెట్గా ఆరోపణలు చేయబోతున్నారు. ఏదైతే పార్టీకి నమ్మక ద్రోహం చేశాడు, చంద్రబాబు భార్యను అదేవిధంగా లోకేష్ తల్లిని అవమానించాడు, ఇది టీడీపీ జీర్ణించుకోలేకపోతుంది. బలరాం ఆల్రెడీ ఇక్కడ ఏదైతే ఎర్లగడ్డ వెంకటరావు నిన్న లోకేష్ సమక్షంలో పార్టీలో చేరారు. అయితే లోకేష్ సమక్షంలో ఈరోజు ఎర్లగడ్డ ముఖ్య అనుచరులు మొత్తం కూడా వైసీపీలో కీలక పాత్ర పోషించే నేతలంతా కూడా చాలామంది ఈరోజు బహిరంగ సభకి హాజరవుతారు. వారంతా కూడా చేరే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్య నేత మొన్ననే చంద్రబాబును కలిశారు, ఎర్లగడ్డ వెంకటరావు నిన్న లోకేష్ను కలిశారు కాబట్టి ఆయన అనుచరులు ప్రధాన అనుచరులంతా కూడా ఈరోజు బహిరంగ సభలో లోకేష్ సమక్షంలో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. అయితే భారీ ఎత్తున వెంకటరావు కూడా పార్టీలో చేరిన తరువుగా నిన్న కూడా రాత్రి అంతా కూడా లోకేష్తో పాటు పాదయాత్ర రాత్రి 11 గంటల జరిగింది, ఆయన కూడా పక్కనే ఉన్నారు. జన సమీకరణలో కూడా తన వంతు పాత్ర పోషిస్తున్నారు. అయితే కొంత ఏదైతే నిర్ణయం వచ్చారు కాబట్టి కొంత ఆయనకి సమయం తక్కువ ఉన్న నేపథ్యంలో శక్తి వంచిన లేకుండా అతను కూడా మీటింగ్ సక్సెస్ చేసేందుకు కృషి చేస్తున్నారు. నియోజకవర్గంలోని తన ముఖ్య నేతలందరినీ కూడా కొంతమంది అటు ఇటు ఉన్న నేతలను కూడా తీసుకువచ్చి టీడీపీలో చేర్పించేందుకు ఎర్రగడ్డ వెంకటరావు తీవ్ర కసరత్తు చెబుతున్నారు. అదేవిధంగా ఉమ్మడి జిల్లాకు సంబంధించిన పలువురు నేతలు కూడా టీడీపీలో చేరడానికి వైసీపీ నేతలు ఆసక్తి చూపుతున్నారు. వారిని కూడా చేర్పించే కార్యక్రమాన్ని సీనియర్ నేతలు తీసుకుంటూ ఉన్నారు. బలరాం రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.